చెక్కిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లు, అసలు బ్లాక్ బాస్టర్ హిట్స్. ఇక అక్టోబర్ 21 జిన్నా సూపర్ హిట్ అన్నమాట. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళేరే. ఏమిటది చేర్లు ఇరకొట్టేసి ఎలా ఉన్నారా మీరందరూ? అక్కడ ఎవరు లేరు కదా సార్, ఉంటే ఊరుకుంటారండి. లైవ్ లో పాడి వినిపించడానికి సింగర్స్ వచ్చేస్తున్నారు. వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. మ్యూజిక్ ఏదైనా స్టార్ట్ చేయమనండి. అలాగే. అరే B22 సంజోడో నేను జడేస్తాను, జోడో నా జడ సాయ జోడుకుంటే తీసేస్తా, జోడో జంకలక్కడ జారి మిఠాయా, జంకలక్కడ జారి మిఠాయా. అలా నువ్వు ఎలా ఉన్నావు మిఠాయా? మరియేది ఇందోళంలో రీ ఉండదు సార్. ఏదో తేడాగా ఉందండి. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. ఎంత శివమయమైన గాత్రము. నేను ఆడదాన్ని కాదంట్రా మొక్కల కలింగో, జంకలక్కడ జారి మిఠాయా. నేను పొట్టు పెడతా చూడు, నేను పొట్టు పెడతా చూడు, నా పొట్టు సాయి చూడుకుంటే తీసేస్తా చూడు, జంకలక్కడ జారి మిఠాయా. నేను ఆడదాన్ని కాదంట్రా మొక్కల కలింగో, జంకలక్కడ జారి మిఠాయా. ఏవి మ్యూజిక్ సెన్స్ సార్? ఏ మ్యూజిక్ సెన్స్ సార్? ఇందులో మ్యూజిక్ ఏముందిరా? అట్లా అసలు ఆ రిధమ్ ఏంటి సార్? ఆ మ్యూజిక్ సెన్స్ అసలు ఎలా, ఎక్కడి నుంచి మీకు అసలు ఇదంతా? అయితే తరు వైభాగం చూడండి సామి. అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. ఎప్పుడు రెడీ అయితే అప్పుడు పాట పాడమ్మా. ఓకే ఓకే ఓకే. ఓరబయా సిల్క చీర కట్టుకుంటే, ఓరబయా సిల్క చీర కట్టుకుంటే, ఓరబయా ఉన్నాయనా. మీరు నాకు బాగా నచ్చారు రా.